మనం మనస పరిశుభ్రత వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరు మండలం కుజ్జలి గ్రామంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మనం పరిశుభ్రంగా ఉండడం పాటుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ నెల 21 వరకు జరుగుతున్న కార్యక్రమంలో గ్రామాలను చెత్తరహితంగా చేసుకోవాలన్నారు. సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్, ఎంపీడీఓ నరసింహారావు, జడ్పీటీసీ అభ్యర్థి కిముడు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు సంభ్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన మన గౌరవ అలాగే మిత్రులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా నవ సమాజ స్థాపనకు మన పరిశుభ్రత, మనం ఎంత శుభ్రంగా ఉన్నామో, మన పరిసరాలు, మన సరౌండింగ్స్ కూడా అంతే క్లీన్ గా ఉంటే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మన గ్రామంలో పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్తో, అదేవిధంగా బయట మనం మరుగుదొడ్లు లేకపోవటం వలన, ఆ సమస్యల వలన కూడా దోమలు కానీ ఈగలు కానీ మళ్ళీ అది మళ్ళీ మనకి మన ఇంట్లో మనం తినే ఆహారం మీద అవి చేరి, మనం తాగే నీళ్ళ మీద అవి చేరటం వలన అనేక రకాలైనటువంటి వ్యాధులతో మనం ఇబ్బంది పడి మన అనారోగ్యం పాలైన సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ అరికట్టాలి అంటే మన ఇల్లు ఎలాగైతే రోజు మనం చీపురుతో ఊడ్చుకొని మనం ఎంత శుభ్రంగా మనం ఉంచుకుంటామో, అదేవిధంగా మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి.